దుబ్బాకలో గెలుపు కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబీర్ అలీలు ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఆర్పాటాలే తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చంపదెబ్బ కావాలని జనం కోరుకుంటున్నారు. ఎందుకంటే చెప్పిన మాట ఏది కూడా చేయని ఏకైక వ్యక్తి కేసీఆర్. తను, తన కుటుంబం, తన వాళ్ళు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి ఒరిగింది ఏమి. ఉదాహరణ అయితే చాలా కష్టం లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు దాదాపు 20% 30% కొత్త పెట్టారు ఇంట్లో. ఆ తర్వాత మరి రైతులకు ఇప్పటి వరకు మిత్తి రాలేదు. ఏది 5 ఏళ్లలో ఇప్పుడు 2 సంవత్సరాలలో మిత్తి కూడా ఇవ్వలేదు. తర్వాత పంట నష్టపోతే ఈ 6 ఏళ్లలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వని ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతుల రుణమాఫీ 2 సంవత్సరాలు ఏంది, ఇది ఇంకా మొదలు పెడుతుంది ఈ సంవత్సరం. అది కాకుండా మద్దతు ధరలు చూసారా నిన్న ఏమన్నాడు, మొక్కలు మేము కొనమే కొనం అంటున్నాడు. ఇదేందయ్యా, రైతుల పాలిట మా బాగు చేయాలనే ఉద్దేశంతో కదా మద్దతు ధరలు ప్రకటించేది, మద్దతు ధరలు ఇచ్చేది. మార్కెట్లో పోతే 1100 1300 ఉంది, 1850 పైన ఉండాలి. అట్లాగే పత్తి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది, దాని ధర మరి 3500 3600 ఉంది. ఒక్క ఇల్లు కట్టేయలే. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 54 లక్షల ఇల్లు కట్టించింది ఇంద్రమ్మ ఇల్లు. వీడు ఒక్కడు కట్టియలే, ఒక్కడికి ఒక ఊరిలో ఒక జాబ్ రాలే. ఇంతమంది పిల్లలు చదువుకుని వచ్చినారు, అది లేదు. వ్యవసాయం పండించిన దానికి లక్ష్మయ్య గారు చెప్పింది కాకుండా ముఖ్యంగా మొక్కలు పండించడం, మనం మళ్ళీ మొక్కలు కొన్నాడట వీని జాగిరా. వీడు కొనుక్కుంటే మెడ పట్టుకుని ఎట్లా వంచాలా వంచి మొక్కలు కొనిపించి మొక్కల ధర ఇప్పిస్తాం. మేము కూడా 60 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినాం, దేశాన్ని స్వతంత్రం ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చినాం. ఈఎస్ఐటి కేసీఆర్కి భయపడి మేము ఈ దొరతనం నడిపిస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఏం నడవది. కాబట్టి మిత్రులారా, ఇలా చూడండి, అలా బిడ్డకు వేసింది. మొన్ననే నిజామాబాద్లో బిడ్డను ఊడగొడితే మళ్ళీ ఇప్పుడు బిడ్డను వెనుకకెళ్ళి వెనుక తలుపులకెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి బిడ్డను గెలిపించుకొచ్చండి. అంటే కొడుకు, బిడ్డ, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు వాళ్ళే నా కుటుంబం. తెలంగాణ బిడ్డ ఒక్కడు లేదా? తెలంగాణకు త్యాగం చేసిన ఒక్కడికి ఇవ్వవా? దాని గురించి ఈ ఎలక్షన్ బుద్ధి చెప్పేందుకు ఉంది. దయచేసి నార్సింగి ప్రజలకు, ఈ దుబ్బాక నియోజక ప్రజలకు చేతు